యేసయ్యను వెంబడిస్తున్న వారు ఏ విధంగా ఉన్నారంటే, ప్రస్తుతం మన దేశంలో ఉన్న ఓటర్స్ లాగా ఉన్నారు. ఓటేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ రకంగా ఉన్నారు. ప్రస్తుతం ఓటింగ్ స్కీమ్ ఏ విధంగా జరుగుతుందండి? ఓటింగ్ ఎప్పుడైతే ఒక పార్టీ మేనిఫెస్టోలో ఎక్కువ స్కీమ్స్ ఇస్తారో, చాలా ఎక్కువ స్కీమ్స్ ఇస్తారో, వాళ్ళకి ఓట్లు పడతాయి. అది మన ఓటింగ్ ప్యాటర్న్ ఇండియాలో. అంటే మనుషులు కనీసం ఆలోచించడం లేదు, ఇది సాధ్యమా అసాధ్యమా అన్నది వాళ్ళు ఆలోచిస్తలేరు. ఒక పార్టీ కొన్ని సంవత్సరాల క్రితము పవర్లోకి వచ్చింది, కానీ వాళ్ళు చెప్పిన పనులు ఏమీ చేయలేదు. చేయకపోతే వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగినారు, మీరు ఇన్ని పనులు అసలు మీరు వాగ్దానం చేసినారు కదా, ఈ పనులు చేయనే చేయలేదు, అయినా సరే రెండోసారి మీరు ఇంకా ఎక్కువ వాగ్దానాలు చేస్తున్నారు అని వాళ్ళని అడిగినారు. సెకండ్ ఎలక్షన్స్కి వచ్చేసరికి వాళ్ళు ఏమన్నారంటే, ఫస్ట్ టైం మేము గెలుస్తామన్న మాకు నమ్మకం లేదు, కాబట్టి మాకు సాధ్యం అవుతుందా కాదా అది అనవసరం, వాగ్దానం అయితే మేము చేసినాం, వస్తే పవర్లోకి వస్తాము లేకపోతే రాము, వస్తే మంచిదే కదా వాగ్దానాలను బట్టి అని వాళ్ళు సాధ్యము కానీ వాగ్దానాలు ఫస్ట్ టైం చేసినారంట. ఈ పబ్లిక్ ఏం చేసిర్రంటే, ఆ స్కీమ్లను చూసినారు, మీ బ్యాంక్ అకౌంట్లో ఇంత డబ్బు పడుతుందని, లేదంటే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని, నానా స్కీమ్స్ మన పొలిటికల్ లీడర్స్ పెడుతుంటారు కదా, ఆ స్కీమ్ చూసి వాళ్ళు ఓట్ వేసినారు. సెకండ్ టైం అదే పార్టీ ఏం చేసిందంటే, ఇంకా పెద్ద స్కీమ్స్ పెట్టింది. ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, వాళ్ళు ఇచ్చిన వాళ్ళకు కూడా తెలుసు అది ఇంపాసిబుల్ అని, చదివే వాళ్ళకు కూడా తెలుసు ఇంపాసిబుల్ అని. అయినా సరే ఆశ మేబీ వస్తుందేమో అని వీళ్ళు ఓట్ వేసినారు. వాళ్ళు సెకండ్ టైం కూడా వాళ్ళ వాగ్దానాలను నెరవేర్చలేదు. అంటే ఈ ఓటింగ్ ప్యాటర్న్ యాక్చువల్గా ఎట్లుండాలి అని అంటే, ఎవరైతే ఓట్ అడుగుతున్నారో వాళ్లకు కెపాసిటీ ఉందా, మన ప్రభుత్వాన్ని నడిపించగలిగే జ్ఞానము వాళ్ళకు ఉందా, సామర్థ్యం వాళ్ళకు ఉందా, వాళ్ళు పరిపాలించే ఆ సమయంలో రాజ్యాంగ ప్రకారము దేశాన్ని నడిపిస్తారా అన్నది ఓటర్ చూడాలి. యాక్చువల్గా అది ఆ ప్యాటర్న్ ఉండాలి, ఓటింగ్ ప్యాటర్న్. కానీ అదంతా మారిపోయింది. ఇప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ ఏమైపోయింది అంటే, ఇట్ హ్యాస్ బికమ్ ఏ సెల్ఫిష్ కన్సర్న్, అంటే స్వార్థపూరితమైన ఆలోచనలతో ఇప్పుడు ఓటు వేయబడుతుంది. ఎవరైనా సరే ఓటు ఎందుకు వేస్తున్నారంటే, ఈ పార్టీ వాళ్ళకి 5,000 ఇచ్చిండ్రనో, ఆ పార్టీ వాళ్ళు 10,000 ఇచ్చిండ్రనో ఓటు వేయడం మొదలు పెడతా ఉన్నారు. డబ్బు మీద ఆధారపడి ఓటింగ్ జరుగుతుంది, స్కీముల మీద ఆధారపడి ఓటింగ్ జరుగుతుంది. ఏ స్కీము అని అంటే, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకు ఓటు. అంటే ఈ ఓటరు చాలా స్వార్థపరుడై తన ఓటును అమ్ముకొని దేశాన్ని నాశనం చేస్తున్నాడు. అల్టిమేట్గా చదువు రానోడు, జ్ఞానము లేనోడు, వాని క్యారెక్టర్ బాగలేని వాడు, వాని బ్యాక్గ్రౌండ్ ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే ఓటర్ లెక్క చేయడు. ఒక రాష్ట్రంలో ఒక చీఫ్ మినిస్టర్ మీద ఆల్రెడీ కొన్ని అటెంప్టివ్ మర్డర్ కేసులు రేప్ కేసెస్ ఇవన్నీ ఉన్నాయి. ఆ ఓటర్స్ ఏం లెక్క చేయలేదు, కంప్లీట్ మెజారిటీతో ఆయనను చీఫ్ మినిస్టర్ చేసినారు. అట్లా ఎన్నో రాష్ట్రాల్లో జరుగుతుంది. అంటే ఆ మనిషి క్యారెక్టర్ వాళ్ళు చూస్తలేరు. కానీ ఓటర్ ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నాడు అనంటే, నాకేం బెనిఫిట్ కలుగుతుంది, ఈ సరే వాడు గవర్నమెంట్ జాబ్ అంటున్నాడు కదా, సరే మంచిది వస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది కదా ఓటేద్దామని వేస్తున్నారు. దిస్ ఈజ్ ఎ రాంగ్ ప్యాటర్న్. సో ఇదే స్వార్థం అనేది దేవుని పరిచర్యల్లో కూడా ప్రవేశించింది, ఇదే ప్యాటర్న్. ఇప్పుడు ఏం జరిగిపోయిందంటే, ఈ లోకమంతా ఈ ట్రెండ్ నడుస్తుంది కదా, ఆ ట్రెండ్ ఇక్కడికి కూడా వచ్చేసింది, చర్చ్ లోపలికి వచ్చేసింది. చర్చ్ లోపల కూడా ఏం నడుస్తుంది అని అంటే, ఈ చర్చ్కి పోతే నాకేం బెనిఫిట్, ఆ చర్చ్కి పోతే నాకేం బెనిఫిట్. సో ఒక చర్చ్కి పోతే బర్త్డే రోజు కేక్ వస్తుంది, మ్యారేజ్ డే రోజు విషెస్ వస్తాయి, చచ్చిపోతే పెట్టే వస్తుంది, పాతి పెట్టడానికి స్థలం వస్తుంది. ఇది ఒక చర్చ్కి పోతే, కానీ దాంట్లో మెంబర్షిప్ తీసుకోవాలి. ఇంకొక చర్చ్కి పోతే నీ కాలు బాగలేకపోతే హీలింగ్ వస్తుంది, దయ్యం పడితే దయ్యాల నేల కొడతారు, అది ఇంకొక చర్చ్లో జరుగుతుంది. మళ్ళీ ఇంకొక చర్చ్లో పోతే ఆ చర్చ్ సపోర్ట్ చాలా బాగుంటుంది, మంచి బరియల్ గ్రౌండ్ ఉంది, చర్చ్కి పోవడానికి పార్కింగ్ ప్లేస్ ఉంది ఆ చర్చ్లో, ముఖ్యంగా మా కారు మంచిగా పెట్టుకోవచ్చు, బయట పెడితే గీతలు పెడతారు కదా కారుకి, అట్లా కాకుండా ఈ చర్చ్కి పోతే కారు పార్కింగ్ బాగుంటుంది, ఏసీ ఉంది చర్చ్లో, మ్యూజిక్ బాగుంటుంది. అంటే ఒక్కొక్క మనకు ఏది రిక్వైర్మెంట్ ఉందో ఒక బిలీవర్కి ఉన్న అవసరతలను వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, నా రిక్వైర్మెంట్ ప్రకారం నేను పోతాను చర్చ్కి అని ఆలోచిస్తూ ఉన్నారు. బిలీవర్స్ యాటిట్యూడ్ ఆ విధంగా ఉంది, పరిచర్యలు కూడా అట్లనే డెవలప్ అవుతున్నాయి. గో మా దగ్గరికి రండి మీకు హీలింగ్ వస్తుంది, మా దగ్గరికి రండి ఈ బెనిఫిట్ వస్తుంది, కానీ చాలా చాలా తక్కువ పరిచర్యలు నిజమైన సువార్త చెప్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు.
అది చాలా బాధాకరమైనది. ఎందుకు ఇది జరుగుతుంది అని అంటే, సీకర్ ఫ్రెండ్లీ చర్చెస్ అంటే పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ ఫార్ములాస్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. ఈ టైప్ ఆఫ్ వాక్యం చెప్తేనే పబ్లిక్ వస్తారు. మరొక టైప్ ఆఫ్ చర్చ్ ఉంటుంది, ఓన్లీ బ్లెస్సింగ్ గురించి చెప్తారు, ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటారు. అంటే నువ్వు ఈ వారం వచ్చి నువ్వు 1,000 రూపాయలు కానుక ఇవ్వు, నీకు ఉద్యోగం రావచ్చు, లేదంటే నెక్స్ట్ వీక్ ఏదైనా 10,000 లాటరీ తగలవచ్చు, లేకపోతే ఏదైనా జరగవచ్చు. ప్రాస్పారిటీ, దేవుని నమ్ముకుంటే నువ్వు ధనవంతుని అయిపోతావు, ఈ గాస్పల్స్ చెప్తా ఉన్నారు. ఒక్కొక్క చర్చ్లో ఒక్కొక్క స్కీమ్ మనకు కనబడతా ఉంది. సో ఒక ఓటర్ లాగా ఒక బిలీవర్ యాటిట్యూడ్ మారిపోయి ఏసయ్యను ఆ విధంగా వెంబడిస్తున్నారు. ఇక్కడ ఏసయ్యను వెంబడిస్తున్న వారు అనేక మంది ఇలాంటి స్కీమ్స్తో పోతున్న వాళ్ళు ఉన్నారు, ఇలాంటి యాటిట్యూడ్తో పోతున్నారు. నాకు హీలింగ్ కావాలి కాబట్టి నేను ఏసయ్యను వెంబడిస్తున్నాను అంటున్నారు. ఈ విధంగా ఉంది కాబట్టి వాళ్ళు స్వస్థతను పొందుకోలేదు. మనం అరే నేను చర్చికి పోతున్నా కదా, పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా అని అనుకుంటున్నాం. మీరు బ్రతికి ఉన్నారన్న పేరే కానీ మీరు మృతులు అని దేవుడు అంటా ఉన్నాడు. ఆ విధమైన జీవితం చాలా మంది క్రైస్తవులకు ఉంది. ఎందుకుందో తెలుసా? ఈ క్రైస్తవులు ఆయా బెనిఫిట్స్ కోసం ఏసయ్యను వెంబడిస్తున్నారు కాబట్టి, ఆయా స్కీమ్ల కోసం చర్చెస్కి పోతున్నారు కాబట్టి. నిజమైన సువార్త మరి చర్చెస్లో చాలా తక్కువగా చెప్పబడుతుంది. ఎందుకో తెలుసా? నిజమైన సువార్త చాలా బలంగా చర్చెస్లో చెప్తే, పాపమును ఎత్తి చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? నెక్స్ట్ వీక్ చర్చ్లో కనబడరు, ఆ చైర్ ఖాళీగా ఉంటుంది. సో పాపం వాళ్ళు ఎంతో కొంత కానుగూడిస్తుంటారు. పాస్టర్ భయపడతాడు, కానుక తగ్గిపోతుంది కదా అని భయపడి పోనీలే, మా చర్చ్కి వచ్చేవాళ్ళు ప్రభువా ఎంత భక్తి పరులను చూస్తున్నావు కదా అని ప్రార్థన చేస్తాడు వాళ్ళ ముందే, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. కానీ నిజమైన సువార్త, మన పాపం నెత్తి చూపించగలిగే సువార్త ఎంతమంది చెప్తున్నారు సంఘాల్లో? అంటే చాలా తక్కువ డినామినేషన్స్ చెప్తా ఉన్నాయి. ఆయా పరిచర్యలు బాగున్నాయి, అందులో డౌట్ ఏం లేదు. ఒక్కొక్క స్టేజ్లో మనకు ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంది. కానీ అల్టిమేట్గా ప్రతి ఒక్కరము చనిపోవలసిన వారమే కదా, కాబట్టి రక్షణ సువార్త అనేది అప్పుడప్పుడు మనం వింటూ ఉండాలి.